హలో ఫ్రెండ్స్, ఇదే మన గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఇప్పుడే తెల్లవారుతుంది. గీత, జున్ను ఇద్దరు ఇంకా నిద్ర లేవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఇప్పుడే జున్ను నిద్ర లేస్తున్నాడు. జున్ను లేచి ఎక్కడికో వెళ్తున్నాడు. జున్ను ఆవు దగ్గరికి వెళ్ళాడు. జున్ను ఆవుకి గడ్డి పరకలిస్తూ ఉన్నాడు. ఆవు సంతోషంగా మేస్తూ ఉంటుంది. అప్పుడే జున్ను కేరింతలు కొడుతూ ఆవు మీదకి ఎక్కుతూ ఉంటాడు. ఆవు జున్నుని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే జున్ను బ్యాలెన్స్ తప్పి కింద పేడలో పడిపోతాడు. ఇక జున్ను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే జున్ను ఏడుపు విని గీత నిద్రలేస్తుంది. అయ్యో, ఇది జున్ను ఏడుస్తున్న శబ్దం. జున్ను, ఎక్కడున్నావు? వెళ్ళి చూస్తాను. అరే జున్ను, అక్కడున్నావా? ఆవుతో ఆడుకుంటున్నాడు అనుకుంటా, కానీ ఎందుకు ఏడుస్తున్నాడు? సరే వెళ్ళి చూస్తాను. అయ్యో జున్ను, నీ ముఖమంతా పేడ అంటింది. అందుకే మమ్మీని లేపకుండా వెళ్ళొద్దు అని చెప్తాను. సరే నాన్న, ఇక ఏడవకు. ఇలా రా నా దగ్గరికి, నా బంగారు తండ్రి. సరే కానీ జున్ను, నువ్వేం చేస్తున్నావు ఆవు దగ్గర? నీ మొహం మొత్తం పేడ అంటింది, చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. అప్పుడే జున్ను మళ్ళీ ఏడవడం మొదలు పెడతాడు. అరే అరే జున్ను, ఊరుకో, నిన్ను కాదు, నేను ఆవునన్నాను. అయ్యో ఆవు, చూడు ఎంత పేడ అంటిందో. నీ వల్లే కదా జున్ను పడిపోయాడు, అందుకే పేడ అంటింది. అరే ఊరుకో నాన్న, జున్ను ఆవునే అంటున్నాను, నిన్ను కాదు. సరే ఏం పర్వాలేదులే, నేను నీకు స్నానం చేయిస్తాను పద, తర్వాత మంచి బట్టలు వేస్తాను. సరే పద, ముందు నీ బట్టలు తీసేస్తాను, తర్వాత వీటిని ఉతికేస్తాను. ఎంతగా మురికైపోయాయో నీ బట్టలు. ఇలా గీత జున్నుకి బట్టలు తీస్తూ ఉంటుంది. ఇక్కడ గీత జున్నుకి బట్టలు తీసేసింది. నా జున్ను ఎంత అందంగా ఉన్నాడో. జున్ను, నేను నీ బట్టలు తీసేశాను, ఇక పద టబ్బులో స్నానం చేపిస్తాను. నీకు టబ్బులో స్నానం చేయడం చాలా సరదాగా ఉంటుంది కదా. అప్పుడే అక్కడికి చిన్ని వస్తుంది. అదే, నాకు చాలా బోర్ కొడుతుంది, కాసేపు గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. గీత ఆంటీ ఎక్కడున్నారు? అరే చిన్ని, రారా, ఇలా వచ్చావేంటి? గీత ఆంటీ, నేను ఆడుకోవడానికి వచ్చాను. అరే అయ్యో, ఇదేంటి జున్ను మొహం అంతా బురద అంటిందేంటి? జున్నుకి ఏమైంది ఆంటీ? అయ్యో చిన్ని, ఇది బురద కాదు, పేడ. జున్ను పేడ మీద పడిపోయాడు, అందుకే తన మొహానికి పేడ అంటింది. నిజమా? అరే జున్ను, అయితే నీ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, వెళ్ళి స్నానం చేయి ముందు. చిన్ని, జున్నుని ఆట పట్టించకు నాన్న, లేదంటే వీడు మళ్ళీ ఏడుస్తాడు. చాలా కష్టపడి వీడు ఏడు పాపాను. సరే నేను వెళ్ళి జున్నుకి స్నానం చేయించి తీసుకొస్తాను, అప్పటిదాకా నువ్వు కూర్చో. సరే గీత ఆంటీ, మీరు వెళ్ళి జున్నుకి స్నానం చేయించండి. నాన్న, చిన్ని వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా కూర్చో సరేనా? నేను వెళ్ళి త్వరగా జున్నుకి స్నానం చేయించి తీసుకొస్తాను, తర్వాత పేడ పోగు చేసి పిడకలు చేయాలి. అరే వా గీతా ఆంటీ, పిడకలు చేస్తారా ఈరోజు? నేను కూడా చేస్తాను. అయ్యో లేదు నాన్న, చిన్ని నువ్వు వద్దులే, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే జున్నుకి స్నానం చేయించుకొని తీసుకొస్తాను. అరే వావ్, నువ్వు చాలా పేడ వేశావు, ఇక గీత ఆంటీకి పొయ్యి వెలిగించడానికి చాలా పిడకలు తయారైపోతాయి. సరే నేను పేడ పోగు చేస్తాను. అయ్యయ్యో ఛీ, ఎంత వాసన వస్తుందో పేడ నుంచి. అమ్మో, నాకు ముక్కు పగిలిపోతుంది ఈ వాసనతో. సరే తొందరగా ఎత్తేస్తాను, గీత ఆంటీకి సాయపడినట్టు ఉంటుంది, నేను కూడా పిడకలు చేయడం నేర్చుకుంటాను. ఇంకా ఇక్కడ గీత జున్నుకి స్నానం చేయిస్తూ ఉంటుంది. నా బంగారు తండ్రి, నీకు ఇప్పుడు చక్కగా స్నానం చేయిస్తాను. ఇంకా జున్ను టబ్లో వాటర్తో ఆడుకుంటూ ఉంటాడు. అరే వా, నేను పేడ మొత్తం పోగు చేసేసాను, ఇక గీత ఆంటీని పిలుస్తాను. గీతా ఆంటీ, గీతా ఆంటీ, రండి వచ్చి చూడండి, నేను పేడ మొత్తం పోగు చేశాను, ఇక రండి మనం పిడకలు కూడా చేసేద్దాం, జున్నుని తీసుకుని త్వరగా రండి. అరే చిన్ని, పేడ ఎందుకు పోగు చేసావు నాన్న? నేను నిన్ను వద్దు అన్నాను కదా, నేను వస్తానని చెప్పా కదా. సరే ఆగు, నువ్వు కూర్చో, నేను జున్నుని పడుకోబెట్టి వస్తాను. నాన్న, జున్ను నువ్వు ఇక్కడే మంచం మీద పడుకో మంచిగా, మమ్మీ ఇప్పుడే వచ్చి నీకు బట్టలు వేస్తుంది, సరేనా? అల్లరి మాత్రం చేయకు, నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న చిన్ని, లే ఇక్కడి నుంచి, నేను ఇప్పుడే పేడతో పిడకలు తయారు చేస్తాను, నీ చేతులు వాసన వస్తాయి. వెళ్ళు నాన్న ఇక్కడి నుంచి, వెళ్ళి చేతులు కడుక్కొని జున్నుతో పాటు కూర్చో. లేదు గీతా ఆంటీ, నేను పేడతో పిడకలు చేయడం నేర్చుకోవాలి. ఏంటి, పిడకలు చేయడం నేర్చుకోవాలా? సరే సరే, మన ఇద్దరం కలిసి చేద్దాం పద.
సరే ఆంటీ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే తయారు చేస్తాను. అరే, ఇది చాలా వాసన వస్తుంది. అయినా సరే ఈరోజు నేను పిడకలు చేయడం నేర్చుకుంటాను. సరే గీతా ఆంటీ, మీరు నాకు చెప్తూ ఉండండి ఎంత పేడ తీసుకోవాలో ఎలా చేయాలో. సరేనా, ఇప్పుడు ఇంత పేడ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇక వెళ్ళి గోడ మీద పిడకలు వేస్తాను, చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ ఈ గోడకి కొడతాను. అరే వా, నా పిడక తయారైపోయింది. ఎంత బాగా తయారు చేశానో నేను చూడండి గీతా ఆంటీ, నేను ఇంకా చేస్తాను. అరే వావ్ చిన్ని, నువ్వు ఫస్ట్ టైం అయినా సరే ఎంత బాగా తయారు చేసావు ఈ పిడక. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. సరే ఇంకో 5-6 చెయ్యి, బాగా వస్తాయి. ఇలా చిన్ని పిడకలు తయారు చేస్తూ ఉంటుంది. ఇక ఇది చివరిది. అరే వా, నేను అన్ని పిడకల్ని చేసేసాను. ఎంత బాగున్నాయో కదా గీతా ఆంటీ, చూడండి. మీరు మమ్మీకి కూడా చెప్పండి నేను ఎంత బాగా చేశానో చూపించండి. కానీ మమ్మీ అస్సలు నమ్మదు ఇవి నేనే చేశా అంటే. తను చూసిందంటే చాలా సంతోషపడిపోతుంది. అవును నాన్న చిన్ని, నువ్వు ఇంత బాగా తయారు చేసావు. నిజంగా మమ్మీ చాలా సంతోషపడుతుంది. నువ్వు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొనిరా, నీకు తినడానికి ఏమన్నా చేసుకొస్తాను. అరే వా గీతా ఆంటీ, నేను ఇప్పుడే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. సరే నాన్న చిన్ని, వెళ్ళు, నేను నీకోసం సమోసా చేస్తాను. చేతులు కడుక్కొనిరా, నేను ఇప్పుడే త్వరగా తయారు చేస్తాను అంటూ గీత వంటగది వైపు వెళ్తుంది. అరే వా, ఈరోజు గీతా ఆంటీ నాకు సమోసా చేసిస్తారు. ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. సరే ఇక వెళ్ళి చేతులు కాళ్ళు ముఖం శుభ్రంగా కడుక్కుంటాను. ఇక ఇక్కడ చిన్ని చేతులు ముఖం కడుక్కుంటూ ఉంటుంది. చిన్ని రా నాన్న, సమోసా తయారైపోయాయి. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.